ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి టి నాయుడుపాలెం మల్లవరపాడు పొందూరు గ్రామాలలో ఆదివారం నవరత్నాల సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న అందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం కారుమంచి టీనాయుడుపాలెం మల్లవరపాడు పొందూరు గ్రామాలలో ఆదివారం నవరత్నాల సంక్షేమ పథకాల్లో భాగంగా జగనన్న అందరికీ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ కొండపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ మాదాసి వెంకయ్య, టంగుటూరు మండల వైసీపీ అధ్యక్షులు సూదనగుంట శ్రీహరిబాబు, నియోజకవర్గ సీనియర్ మహిళా నాయకురాలు బుడ్డపాటి వెంకటరుణ, మాజీ జెడ్పీటీసీ పటాపంచుల కోటేశ్వరమ్మ, భాస్కర్ రెడ్డి, రమణారెడ్డి, రామారావు, పి వెంకట్రావు, కోటిరెడ్డి, ఆదాయ పన్ను శాఖ అధికారి బొడ్డు వెంకటేశ్వర్లు, నత్తల క్రాంతికుమార్, ధర్మేంద్ర, వ్యాయామోపాధ్యాయులు తుల్లిబిల్లి అశోక్ బాబు పాల్గొన్నారు. అభివృద్ధి పదం కోరుకునేవాడు అయితే నువ్వు ముందు కేసులు విచారణ చేసుకో, అభివృద్ధిని ఆపాకు. ఈ విధంగా మనం చూస్తున్నాం. ఇంకొకటి, దళితులను మోసం చేస్తున్న ప్రచారం చేయటం. నేను అడుగుతున్నాను, అసలు నిజంగా దళితులను మోసం చేసింది ఎవరు? దళితులుగా చేసిన ప్రభుత్వం మీ టీడీపీ ప్రభుత్వం. కాలం చేయడం దమనకాండ ఎప్పుడు జరిగింది? టీడీపీ ప్రభుత్వం జరిగింది. పది గొప్ప ఈ విధంగా దళితుల మీద జరిగినటువంటి అనేక దమనకాండలన్నీ కూడా మీ ప్రభుత్వం, మీ ప్రభుత్వం జరిగింది. మా ప్రభుత్వం అలాంటి ఏమి జరగలేదు. మాది దళితుల ప్రభుత్వం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వల్ల ఈరోజు 151 సీట్లతో అఖండ మెజార్టీతోటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాడు. మీది కూలిపోతుంది, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మీ పార్టీ ఇప్పుడు 23 ఉన్నారు. వచ్చే ఎలక్షన్ లో ఒక్కడు కూడా గెలవడు, అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం వస్తాం. నేను నిజంగా చెప్తున్నాను నీకు. నీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద పేరాల్సిన అవసరం లేదు. దేవుడి మీద చెప్తున్నారు మీరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రోగ్రామ్ పెడితే చాలు, 2 రోజుల ముందు ఎక్కడో ఇక్కడ ఒక దేవుడికి చెయ్యో ఏదో ఒకటి తీసి మీరు ప్రోగ్రామ్ ఆపడానికి చేస్తున్నారు. అదేవిధంగా సింగరాయకొండలో కరెక్ట్గా 2 రోజుల ముందు భారీ ఎత్తున మేము మంత్రివర్గంతో ప్రోగ్రామ్ పెట్టుకుంటే 2 రోజుల ముందు ఏదో ఒక చేయిరిగినది, ఎప్పుడో 2 నెలల క్రితం చేయిరిగినట్టు ప్రెస్ వాళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేస్తే వాళ్ళ టీడీపీ వాళ్ళు మొత్తం దాని మీద దుష్ప్రచారం చేసి ప్రోగ్రామ్ని ఆపాలని చూశారు. కానీ దేవుడు గొప్ప కాబట్టి ప్రోగ్రామ్ దాదాపు 15 నుంచి 20 మందితోటి ప్రోగ్రామ్ బ్రహ్మాండంగా జరిగింది. మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మీ అందరికీ తెలుసు, స్టోరీ కూడా చూస్తున్నారు. దేవుడి మీద అసత్య ప్రచారాలు చేయటం కానీ దేవుడు కాళ్ళు చేతులు నిలకొడుతుంది ఎవరో కాదు, టీడీపీ కార్యకర్తలు 15-20 మందిని ఈరోజు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా నువ్వు ముందు తెలుసుకో. నువ్వు కానీ అసందర్భంగా ప్రలాపాలు చేసి తిక్కబడ్డారు స్వామి, ఈ సంగతి చూస్తామని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈరోజు ప్రజలు అన్ని గమనిస్తున్నారు. ఏదో మాటలతో సత్యాన్ని అసత్యాలుగా ప్రచారం, నీకేదో కాస్త టీవీలో తర్వాత పత్రికలు ఏం చెప్పి దేని లేనిపోయి రాయించుకోవడం కాదు. ఈరోజు మనం చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఈ దేశ చరిత్రలో ఈరోజు బ్రహ్మాండం అనే పేరుంది. ఈరోజు ఎన్నో సంస్థలు సర్వేలు బాగా ఆదరణ ఉన్న ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నెంబర్ 1 స్థానంలో ఉన్నారు దేశంలోనే. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రాన్ని ఈ 25 సంవత్సరాలు ఎంతో మంది పరిపాలించారు. కానీ కొంతమందిని మనం వేళ మీద గుర్తు పెట్టుకుంటే ముందు వరుసలో జగన్మోహన్ రెడ్డి గారు